ఒక ల్యాబొరేటరీకి వెళ్ళాను రైట్ బ్యాక్టీరియా ఏమో పది పర్సంటేజ్ పెరిగిందట వంద రూపాయలు వంద ఉన్నది ఇప్పుడు నూట పది అయింది నూట పదిలో పదకొండు ప్రధాన సంఖ్య ఉంది ఆన్సర్ పదకొండు తోటి డివైడ్ అవ్వాలి మళ్ళీ ఎనిమిది పర్సంటేజ్ తగ్గింది వంద మీద ఎనిమిది తగ్గింది తొంభై రెండు తొంభై రెండులో నాకు ఇరవై మూడు అనే ప్రధాన సంఖ్య ఉంది రైట్ మళ్ళీ నూట పన్నెండు వంద మీద నూట పన్నెండు పెరిగింది నూట పన్నెండు అనేది ఏడుతోటి బాగాహారింపబడుతుంది ఏడుతోటి ఆన్సర్ పదకొండు తోటి బాగాహరింపబడాలి ఇరవై మూడు మూడుతోటి బాగాహారింపబడాలి ఏడుతోటి బాగాహారింపబడాలి ఆన్సర్ రైట్ పదమూడు పదమూడు ఇరవై మూడు ఏడు పదమూడు చూద్దాం ఫస్ట్ నాలుగు నాలుగు ప్లస్ ఆరు పది పది ప్లస్ నాలుగు పద్నాలుగు రైట్ ఏడు ప్లస్ ఎనిమిది పదిహేను రైట్ ప్లస్ ఒకటి కాదు రైట్ ఇది ఎక్కడ పదకొండు తోటి డివైడ్ అవుతుందో చూడండి థర్టీన్ ప్లస్ థర్టీన్ త్రీ సిక్స్టీన్ ఇక్కడ ఏమవుతుంది ఈవెన్ ప్లేసెస్ టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ సిక్స్టీన్ మైనస్ ఫైవ్ లెవెన్ ఇది అవుతుంది మళ్ళీ చూద్దాం సార్ జీరో ప్లస్ ఫైవ్ 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 ప్లస్ ఎయిట్ థర్టీన్ థర్టీన్ ప్లస్ త్రీ సిక్స్టీన్ ఇక్కడ కూడా జీరో ప్లస్ టూ 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 ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ రైట్ ఇది పదకొండు తోటి డివైడ్ అవుతుంది ఏడు తోటి డివైడ్ అవ్వాలి ఏడు యొక్క భాజనీయత సూత్రం ఏంటి మూడు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ఐదు వందలు ప్లస్ పదమూడు ఐదు వందల పదమూడు ఐదు వందల పదమూడు నుంచి రెండు వందల ఎనభై రెండు తీసేస్తే ఎంత వస్తుంది సార్ ఆన్సర్ పదమూడు మై మూడు మైనస్ రెండు ఒకటి యాభై రెండు వందల ఇరవై ఒకటి టూ ట్వంటీ టూ థర్టీ వన్ టూ థర్టీ వన్ టూ థర్టీ వన్ అనేది ఏడుతోటి డివైడ్ అవుతుందా సెవెన్ త్రీజ్ ఆర్ ట్వంటీ వన్ రైట్ ట్వంటీ ఇది కూడా ఏడుతోటి డివైడ్ అవుతుంది ఏడు యొక్క బాజనీయత సూత్రము పదకొండు యొక్క బాజనీయత సూత్రం ఏది సాటిస్ఫై అవుతుందో చూడండి రైట్ దయచేసి క్యాల్కులేషన్ చేసి మీ టైంని వేస్ట్ చేసుకోకూడదు సక్సెసివ్ పర్సంటేజ్ కూడా వేసుకొని టైం వేస్ట్ చేసుకోకూడదు